వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఫ్రెండ్స్ రోజు నేను మీకు నా స్టైల్లో మటన్ వేపుడిని చేసి చూపిస్తాను ఇంట్లో ఎప్పుడైనా మటన్ వేపుడు చేయాలి అన్న లేదా ఎవరైనా ఇంటికి బంధువులు వస్తున్నప్పుడు మటన్ వేపుడు చెయ్యాలి అనుకుంటే నేను ఇలా చేస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మంచి టేస్టీగా ముక్క మెత్తగా భలే ఉంటుంది ఈ మటన్ వేపుడు మీకు చేసి చూపిస్తున్నాను ఒకసారి ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా బాగా నచ్చుతుంది మరి తయారీ విధానాన్ని చూసేయండి ఫస్ట్ నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి ఈ మటన్ని నేను కాస్త చిన్న ముక్కలుగా కొట్టించుకున్నాను మీరు పెద్ద ముక్కలుగా అయినా కొట్టించుకొని చేసుకోవచ్చు ఈ మటన్ని శుభ్రంగా కడగండి కడిగేసిన తర్వాత ఇలా కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోండి ఇప్పుడు ఈ మటన్లో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే ఒక మూడు లవంగాలు వన్ ఇంచ్ చెక్క ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఈ మటన్ మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి సుమారుగా ఒక పావు లీటర్ దాకా పోసుంటాను నేను నీళ్లు ఈ నీళ్లు పోసుకున్న తర్వాత ఈ కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆరు లేదా ఏడు విజిల్స్ రానివ్వండి మటన్ బాగా మెత్తగా ఉడకాలి ఒకవేళ మీరు తీసుకున్న మటన్ కాస్త ముదురుదైతే ఇంకొక రెండు విజిల్స్ ఎక్స్ట్రా రానివ్వండి ఇప్పుడు నేను ఒక ఏడు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నానండి చూడండి మటన్ బాగా మెత్తగా ఉడికిపోయింది ఒకటి తుంచి చూపిస్తాను చూడండి చేత్తో పట్టుకొని చూస్తేనే అర్థమవుతుంది కదా ఈజీగా కట్ అయిపోయింది ఇలా ఉడకాలి మటన్ ఇలా ఉడికిన తర్వాత ఈ కుక్కర్ ని పక్కన పెట్టేసుకోండి నీళ్లు పారబోయొద్దండి ఈ నీళ్లతో సహా పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ పైన బాండిలు పెట్టుకుని దీంట్లో ఒక ఐదు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయండి మటన్ వేపుడు కదండి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది మీకు అంత అనుకుంటే తగ్గించుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు వేయించండి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగం ఇవ్వాలండి అప్పుడే మీకు మటన్ వేపుడు టేస్ట్ గా ఉంటుంది మనకి బ్రౌన్ ఆనియన్స్ ఎలా ఉంటాయి ఆ విధంగా వచ్చేటట్లు వేయించుకోండి ఇప్పుడు చూడండి ఈ కలర్ వచ్చేదాకా వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక మూడు రెమ్మల కరివేపాకు వేస్తున్నాను నేను కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకుంటానండి మీకు అంత వద్దు అనుకుంటే తగ్గించైనా వేసుకోండి దీంట్లోని ఇంకొక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పొయ్యేంత వరకు వేయించుకోండి ఆల్రెడీ మనం మటన్ ముడికించుకునేటప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాం కదా ఇంకొక టీ స్పూన్ వేసి వేయిస్తున్నాను ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ మటన్ని నీళ్లతో సహా వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్ లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ నీళ్లు పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఉడికించండి సుమారుగా మీకు ఒక ఐదు ఆరు నిమిషాలు ఉన్న టైం పడుతుందండి నీళ్లు మొత్తం ఇంకిపోవడానికి ఫ్లేమ్ని హైలోనే పెడతారు కాబట్టి తొందరగానే ఇంకిపోతాయి ఇప్పుడు చూడండి నీళ్ళు మొత్తం ఇంకిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది మీకు ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మరొక ఐదు నిమిషాలు ఈ మటన్ని ఆయిల్లో బాగా వేయించుకోండి కొద్దిగా కలర్ మారుతుందండి బాగా వేగింది అంటే అలా వచ్చేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు చూడండి మరొక ఐదు నిమిషాలు వేయించుకుంటే మీకు ఈ విధంగా కొద్దిగా కలర్ మారి ఈ విధంగా వేగుతుంది మీరు అట్ల కడబెట్టి ఇలా పై నుంచి కిందికి కింద నుంచి పైకి అనుకుంటూ వేయించుకున్నారు అనుకోండి ముక్క అనేది తునిగిపోకుండా బాగా వేగుతుంది ఎలా పడితే అలా కలుపుతూ వేయించుకోకుండా ఈ విధంగా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను ఆల్రెడీ మనం మటన్ ఉడికించుకునేటప్పుడు ఒక టీ స్పూన్ వేసామండి మీరు కారం ఎంత తినగలరో చూసుకొని వేసుకోండి నేనైతే ఒక టీ స్పూన్ వేసాను అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి ఒకటి లేదా రెండు నిమిషాలు వేగనివ్వండి సరిపోతుంది ఎందుకంటే ఈ మసాలా పొడులన్నీ ముక్కలకి బాగా పట్టాలి కాబట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టండి మళ్ళీ మీరు హాఫ్ మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెడితే ఈ పొడులు మాడిపోతాయి అందుకని సిమ్లో పెట్టి వేయించుకోండి ఇలా ఒక్క రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సరిపోతుంది ముక్క అనేది గట్టి పడుతుందేమో అనే డౌటే అవసరం లేదండి చూడండి నేను గుచ్చి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్ గా ఉందో ముక్క మెత్తగా మంచి రుచిగా ఉంటుందండి ఈ వేపుడు ఇలా వేగిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా చల్లేసుకొని మొత్తం బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి అంతే సింపుల్ కదండి చేసుకోవడం మీకు నచ్చిందా ఈ మటన్ వేపుడు మీరు పప్పుచారు సాంబారు రసము ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గాను తినచ్చు లేదా డైరెక్ట్గా తిన్నా కానీ చాలా రుచిగా ఉంటుంది రుచిగా ఉంటుంది రుచిగా ఉంటుందని ఇన్నిసార్లు నేను చెప్పే బదులు ఒకసారి మీరు ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుంది అని తప్పకుండా ట్రై చేసి చూడండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ బాగా నచ్చుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి die Common Chain die. In die.